నమస్కారము. ఈరోజు మనం ఆరోగ్య చిట్కాలలో తలతలలాడే దంతాల కోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. ఈ మధ్యకాలంలో చాలా మందికి పళ్ళ మీద ఎనామిల్ పోవటం అనేది ప్రధాన సమస్యగా మారింది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా, టీ కాఫీలు తాగటం ఎక్కువగా, యాంటీబయాటిక్స్ తీసుకోవడం వంటివి పళ్ళు పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. అయితే దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, ఇంట్లోనే దీనికి చక్కని పరిష్క మార్గాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవటం చాలా సాధారణం, కానీ ఈసారి వంట సోడాతో ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది కూడా పళ్ళు తలదల మెరిసేలా చేస్తుంది. 2 స్పూన్ల బేకింగ్ సోడా పౌడర్ ను గ్లాస్ నీళ్లలో కలిపి పళ్ళను తోముకుంటే మంచిది. ఇలా వారానికి కనీసం 3 సార్లు చేసి చూడండి. యాపిల్ సిడార్ వెనిగర్ లో కూడా నోటిని శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉన్న ఎస్టిక్ యాసిడ్. దీన్ని నోట్లో వేసుకొని పుక్కలించి ఉమ్మేయాలి. అయితే ఇది పళ్ళను తెల్లగా చేయడమే కాకుండా నోటిలో ఉన్న బ్యాక్టీరియాను కూడా పోగొట్టే బ్లీచింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. పళ్ళను శుభ్రపరచడానికి ఆయిల్ పుల్లింగ్ కూడా దోహదపడుతుంది. కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని పుక్కలించి కాసేపటి తర్వాత ఉమ్మేయాలి. ఇవండి దంతాలు తలతలలాడేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.